మామిడి పండ్లు ఎప్పుడు పెడితే అప్పుడు దొరుకుతాయి, కానీ సిద్ధపాల పండ్లు దొరుకుతాయా? చిన్న భార్య సిద్ధపాల పండ్లు ఎక్క ఎట్లా తెలుసుకుంటా? గంగు గంగు ఏ గంగి గంగమ్మ ఏవరు ఏవరచ్చిండ్రు మా అందరూ అనిపించింది. నేను రాకుండా మన ఇంటికి ఎవరు వస్తారా? ఎలక్షన్ అప్పుడు చూసి ఎవరిని రానియరు? నేను ఇలా టాకిస్తా కట్టబడి వచ్చేద్దాం. ఎవరికి ఉంది చూసి నువ్వు గంగన సిగ్గుపడకు, నీ మొదటి వచ్చిన ఏమి లేదు కలిసి బాగా రాగరా కంటలు మురుస్తున్నావు అని ఇప్పుడు సిగ్గుపడి సిగ్గుపడి తీరకపోతే అచ్చినా కానీ మనమే ఆట అక్కడ అచ్చిండలలో ఇక్కడి నుంచి సిగ్గుపడుతుంది. అక్కడ ఉంటుండో మళ్ళా రెండు నిమిషాలు తెలిపి నరసింహారెడ్డి అబ్బా నీ మొగడు బాగా రాలా నీ దగ్గరకు రాక, ఇప్పుడు నీతోనే ఎక్కడికైనా రావాలి కావాలి. ఇది పూర్తిగా దొంగ కాదు, కొద్ది ఇంటికి రాదు. దేనికైనా నేను ఎమ్ముతుంటా ఏమో పిలిచినట్టు అనిపించింది. ఆ తాళలోకమే నచ్చిందంటే ఆయన వచ్చిన ఆయన వస్తే నిన్ను మర తీపి నేను ఆడదాకా అయినా అదే అయినా అవి జీవిత మంది లోపల అంటే అవి మూడో నెల నచ్చిపోయి పడ అయ్యావుడు ఆవిడే నేను ఏమన్నాను తయ్యారైనవా అని అన్నా అన్నదానికల్లా అనుమానమైన మొదలుపెడతాను మనం మరి నాకెక్కడికి వెళ్ళదప్పకపోయి ఇంటి కాడ మా అత్త గట్టె గద్దరిస్తాను, మా మామ గట్టె గద్దరిస్తాను. ఆ గద్దరించిపోయితే ఏమైంది? నేను నువ్వుల కొంప కేసులు పెట్టారు తెలుసా? నెత్తి గీకిస్తారు తెలుసా? అత్త మామల కన్నం పెట్టి ముంతవత్త పొంగల గద్దరిస్తారు. దత్త గద్దరిస్తే చేతులున్న ముంత కిందవాడే, ముంతలిని అత్త మామ కంచాలన్నవాడే. దొడిగిలా మనవాడు గట్టె కూడా దొడిగిను, అది వచ్చే రాగుతారా? కోరుచుకోవాలి. దానికి తాను పాతాల మార్చాలి. రేపు నువ్వు పోలవాడి అయ్యో ఎవరెవరేసాడు తెలియదు తినక చేస్తాడు. అబ్బాయి తప్పు అవని పది వేలు వర కట్నం పోతున్నా అని పది కొత్తరు ఆ తండ్రి చూసుకుని అత్త గులుగుడే మామ గులుగుడే ఆడబిడ్డల గులుగుడే మరుదులు గులుగుడే అగోడ నిలబడ సంఘం అంతమ్మ మరుదుల సంఘమే గట్ట గులిగిన కాళ్ళు ఒక మనసును పడతా
అత్తగారింటి పోతా బాగా అమ్మగారింటి పోతే నాకు నలుగురు అన్న దమ్ములు మనకి పోతున్నా బండ మా పెద్దది మంచిది ఎప్పుడొచ్చినా పిల్ల అంటది కడుపమ్మ అంటది అన్నం పెడతది బుక్కలు అట్ల పెట్టుకోగానే మళ్ళీ ఎప్పుడు పోతావో పిల్ల అంటది అత్తగారింటి పోతా బాధనే అమ్మగారింటి కత్తి బాధనే మన తిరిగిన వాయ కట్టిరిగిన వాయ ఆ బాధ ఈ బాధ భరించలేక బాయిన మనసత్వం అనిపిస్తుంది కాని కప్పల చూస్తే భయం అనిపిస్తుంది కప్పల లేదా ఓ కప్పల మనబడ కొరుకుతాయట ఇది కొరుకుతేంది మింగుతేంది అచ్చి గుర్రం ఎక్కుతే అయ్యో పొలాన్ని కొట్టె మందు రాగుదాం అనిపిస్తుంది కాని పద్మక్క పైపులు పెడతారా లేకపోతే రత్త కొంచెం గాని మామ కొంచెం పొడి గాని ఆడి బిడ్డలు కొంచెం పొడి గాని మనుషులు అందరు గాని సంసారం వెళ్ళదు ఎత్తు అయిన ఒక్కడే మంచోడు కావాలి చేసుకున్న మొగడు చేసుకున్నాడు ఈ లైటింగ్ వేసిన నరేష్ నా మొగడే నరేష్ మీరేవురే సాయి మా మర్ది సాయి మీ మరిదేనాపోతున్నది చక్కని రాని పండు మెచ్చలా పండు మెచ్చలా పండు మెచ్చల పాడుగను చక్కని రాదు ఇది ఏం
నేను తెచ్చిన సీరే నేను అనుకుంటున్నా మీ అమ్మగారు తెచ్చిందా మీ అన్నగారు దాని కూడా తెచ్చిన మరి అదేది సేమ్ అనిపిస్తుంది. నువ్వేడు పొంగిడు అయ్యో అని నువ్వు కింద నచ్చి మురిగిన ఎట్లున్నాయి తెలియదు ముండ కొడుకు ఉంది పని వ్యక్తితోటి ముచ్చట వ్యక్తి నాకు మా తెలుసు అయ్యో నీకు ఎత్తుందే తెలియదు ఎత్తుందా లోపల ఉందా లేదు మర్చిపోయావు ఇలా మరి కట్టుకున్నా ఏం మరి కట్టుకున్నావు తాళం చేయక బాత్రూమ్ డోర్ పెట్టు మర్చిపోతున్నావు ఉడకపోతున్నాది అందుకే నడింత కట్టిన బాత్రూమ్ ఏం చేయాలి తిప్పదు అయితే ఎందుకు కట్టినావు మరి అంత మంచిదేనా అంత మంచిది ఏమో బాగా నిగడిగా అవుతున్నట్టున్నావు తిండి బాగా తిండి బాగా నా మీద రంగుతో ఎందుకు వచ్చినాం అనుకున్నా ఎందుకు రాలే అయితే గంగవ్ చిన్న పని పడ్డది నీ దగ్గరికి వచ్చిన చెప్పయ్యా ఏం పను నీ భార్యది కాదా నువ్వు భర్తవు కాదా కాదంట నువ్వు ఒప్పుకుంటావా ఇగో మీ అక్క లేదా పార్వతమ్మ ఉన్నది నన్ను ఇంటికి రమ్మన్న ఉగాది పండుకున్నాడు బచ్చాలు తింటా అని పోయిన పెయినొన్ని తిన్నొన్ని రెండు బచ్చాలు ఎందుకు కాలి కత్త నీకు పండుగ తినుకుతుందా తినుకుతుందా ఏం చేయాలి ఈ పొట్టోడికి నడవాల్సిన అవసరమా గంగు మొదలు నీ దగ్గరికి అత్త అనుకున్న అలుపు ఆకు ముందుకు వచ్చి నిన్ను ఆగం చేసి ఎందుకు నువ్వు తీపు ముట్టించగిరిత పెట్టుడు ఎందుకు నీకు పోయంటి పెట్టి అవన్నీ వేసు తలకాయ నొప్పి ఎందుకని అక్క చేసిన కాడు నుంచి నాలుగైదు పార్సలు అట్టకత్త పోలేదా అని అడిగి మొదలైన పిసదాని అట్టి అప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటది నీ దగ్గరికి వచ్చేట ఎప్పుడు పోయితే అప్పుడు వస్తారో అయితే అక్కడికి పోయినాక బూరెలు తిన్నాక నాలుగు బూరెలు తిని సపరేట్ మలుచుకొని పన్ను అయిపోతుండే ఏం కావున్న పార్వతి కోరుకోమన్నదానికి పండుకున్న గాడిని తన్నిచ్చుకున్నట్టయింది అదేమి కోరుకుంది అక్క 100 మంది ఆడపిల్లలు కావాలి 100 మంది మగ కొడుకులు కావాలి 1,000,000 మంది సంతానం కావాలని కోరుకున్నది అదే బ్యాంకు బ్యాలెన్స్ అనుకుంటున్నావి ఇవంటే ఎడికెళ్ళిచ్చేది అది అది ఎంత టైం కావాలో అంతే కదా అయితే నేను అట్లా అడిగినప్పుడు సరే ఇట్టగని ముదవుతోటి 3 వస్తువులు కొనుక్కున్నా పురుగుముట్టని పువ్వులు కప్పముట్టని గౌతము చిడగని పత్తిని ముదవుతోటి 3 వస్తువులు తీసుకురమ్మన్నా గవి ఎంత పర్వత తీసుకొస్తా అని వస్తున్నది ఎక్కడికైనా మొత్తం మాయం చేస్తున్నా పురుగు లేని కదా పురుగులు చేస్తున్నా చిడ లేని కదా చిడి చేస్తున్నా నీళ్లు గట్టి వేసుకుంటూ వస్తున్నా గానీ గంగ సత్యము తప్పది ఎన్ని సత్యము తప్పే అని నీ దగ్గరికి వస్తుంది నువ్వు వచ్చేవారి కల్లా మీ అక్కకు నీళ్లు వేద్దు మొత్తం నీళ్లు మాయం చెయ్యాలి సరేనా ఇయల పార్వతి వారి పలుకుతున్నవయ్యా నా అక్క కవసం పడ్డది కాబట్టి నా దగ్గరికి ఉన్నది మరి రేప కళ్ళు నాకేదో అవసరం పడదా నాకేమన్న బాధ రాదా నాకేమని ఇబ్బంది రాదా నా అక్క దగ్గరికి నేను ఓనా అవ తప్పక నేను ఇస్తానయ్యా ఓనాదా తప్పక నేను ఇస్తానయ్యా ఓనాదా ఒప్పుతానే ఉన్నాదా ఆ మాట వెనకగా ఉన్నాదో
అక్కడ బాధలు వస్తాయి, నాకు బాధ వచ్చినాడు మా అక్క దగ్గరికి పోన నేను, మా అక్క నాన్న ఏమంటది, ఆ నాన్న దగ్గరకు అత్త ఇచ్చినావు అన్నాడు కదా, మా అక్క నేను ఇస్తానయ్య ఇస్తుంది. నువ్వు ఆడవాళ్ళు, నువ్వు ఆడవాళ్ళు దిక్కుంటావు, మగవాళ్ళు దిక్కుంటావు, మగవాళ్ళు దిక్కుంటావంటే ఆయన గుణమే ఆడవాళ్ళ గుణము. అంటే అడవిలో మనస్తత్వం తొందర అర్థం చేసుకుంటున్నాడు, ఎప్పటికొందుకు అర్థమైపోతుంది ఆయనకు. ఇప్పుడు ఫోన్ తుంటుడు అర్థమైంది, ఇప్పుడు ఈ రాత్రి వాళ్ళు ఫోను ఆయన తెలుసుకోమంది. గంగమ్మ కప్పుడు అనుకున్నాడు ఆ యొక్క లోకాల శంకరుడు, గుండెలకు బెల్లు అన్నది చాలి గుండె తెల్లు అన్నది వద్దు ఏమి వద్దు అన్న కానీ నా అక్కగైతే నాకచ్చిన బాధ నాకు బాధత్తె నా అక్క ఆదుకోద నా అక్కకు అబద్ధత్తె నేను ఆదుకోవద్దన అక్కని మించిన ఎవరు నా అక్కకు నేను తప్పగలను ఇల్లిస్తాను అన్నది. ఇది గిట్లా నిలిచినంటే అవ్వా కోటి వెయ్యి మంది సంతానం అంటే నేను ఏకంగా పోవాలి, ఏ శరణపడిపోవాలి, ఇది పద్ధతి కాదు. ఆడళ్ళ రూపము చూస్తే వాళ్ళ గుణము చూస్తే వాళ్ళ రూపము చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది ఆడళ్ళు. అప్పటికప్పుడు కొంతమంది ఆడతల్లితోటే వియ్యమాట, ఆడతల్లితోటే కయ్యమాట, లొల్లి కావాలన్న ఆడోళ్ళే, లొల్లి పెట్టుకుంటే కూడుపాలన్న ఆడోళ్ళే, ఎట్లయితే గట్లా దీనికి మంచి గుణం చెయ్యాలి. చిన్నగా దీనికి గాలిరా చేసినట్టు ఎంత దీనికి గుణం విడగొట్టినోండి కావాలి. దీన్ని అర్థం చేసుకున్నాడు కాదు, దీన్ని దాన్ని ఇద్దరిని మొత్తం చదివినోండి. ఇక్కడ వీళ్ళు అనుకుంటారు నన్ను చదివినా, వీళ్ళని ఏం చదివినా, వీళ్ళు ఎక్కడయ్యో ఎత్తే ఎత్తైతే బలి పెరుగుతుంది, ఏ స్విచ్ లో పెడితే పెరుగుతుంది నాకు తెలియదా. వీళ్ళకో ఈ విధంగా కావాలి అనుకున్నాడా పార్వతమ్మను నేను తిట్టడట్టు ఎత్త ఇప్పుడు మెచ్చుకున్న పార్వతమ్మని. ఏ గంగమ్మ ఏమంటా ఎప్పవాలే, ఓ గంగమ్మ ఒక్క ముచ్చట ఉంది బావా, అది చిన్న ముచ్చట ఉంది బావా, చిన్న ముచ్చట ఉంది బావా, నాక 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 ఒక్క తల్లి పుట్టలేదు కావచ్చు కానీ ఒక్క తల్లి పిల్లలు లేదు. నా పుష్పరాజి అత్త కాదు బామ అక్క అక్క అంటున్నావు, నువ్వనుకుంటే అయిపోయినా రెండు చేతులు కలిస్తేనే సప్పట్ చెబుతాయి, ఒక్క చేతు కొడితే సప్పట్ అవుతుంది, దెబ్బలు పట్టినట్టయితది, ఇగురం ఉండాలి. నీకున్నది ప్రేమ కాని నీ అక్కకున్నదే, నా ప్రేమ గల్ల పెళ్ళాలి వాని నీ అడుగు రన్నగంపులు ఇడిచిపెట్టుకుని నా ఎంబడి వచ్చిన ఆనాడు మనది లవ్ మ్యారేజ్ కాదా. నువ్వు నన్ను లగ్గం చేసుకున్న నాడు, ఏరి కోరి నన్ను ఇంటికి తోలికచ్చుకున్న నాడు, మీ పెద్దక్క ఇంటికి పెద్దది, పెద్దదంటే ఎట్లుండాలి, తొప్పుడు పండకుండా ఓపిక ఉండాలి, ఇంటికి దూరం ఎట్లలో ఇంటికి పెద్దదంటే కట్టుండాలి, అది ఎన్ని మాటలు అన్నది నన్నట్టు నన్నది నేనేమనుకోలే, నేను బాధపల్లె గాని నిన్నేమన్నది, మొట్టలు అమ్మిందానా మోటు నా సౌది, పరకలు అమ్మిందానా పాడు నా సౌది, ఏడ పుట్టినవే ఏడ దొరికినవే, నా మొగడ దొరికిందా నీకు, ఎవరు దొరకలేరా లగ్గం చేసుకోను, నా మొగడే ఉన్నాడు శంకరుడు అని పెట్ట పెర్నాల పెట్టింది. మురిగిన సాపలు అమ్మిందారా, ముక్కిడి ముఖంలానా, ఏడు సాపలు అమ్మిందారా, ఏడికెళ్ళ ఇచ్చినవని పెద్ద పేర్నాలు పెట్టింది కానాడు, నువ్వు ఏడితే నువ్వు ఊకించును అని నేను కాదు ఎలాగని ఆయన మీకు మాట్లాడుతున్నా, ఊకుంటలేదా నేను అన్నది అన్నది, ఇంకా గడ్డాముల పంట అన్నది, ఎందుకు కామాట ఓట మార్ల పంట అన్నది అయిపోయిందా డ్యూటీ అన్నది 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 పెట్ట పేర్నాలు పెట్టింది, గానాలు లేని అక్క గానాలు లేని ప్రభుత్వ చిన్న గానాలకి మరమత్తే ఎవరన్నా మాట అంటే సత్యదా కాదుకుంటుకోవాలి, కానీ నాయి పంటలు పిసదానా నీకు, నేను నాకు నువ్వు ఒకరం దగ్గర నువ్వు నేను నేను తిలక దగ్గర మటులేవే రేపు మంచి రోజు ఉంది పెట్టిస్తా మంచి రోజు సరికి ఇల్లు నక్కియకు తగ్గుతారా, నా సౌతిన మొగ నాను రాని నేనిస్తాను నావా, నేను మనసు పోయిన గాని నువ్వు మంచిగా చేసినవయ్యా, దగ్గర ఉండాలి సముద్రాలు సంకాలో నా వెట్టేరా, తల్లిపోతా ఉన్నది
అది గంగలు ఎండ పెట్టింది ఆ గంగదేవి. సజ్జలు సంక లోపల నెట్టుకొని అయిన పాటలు లోకం లోపల మధ్య కింద వండుకొని ఉన్నది గంగ అక్కడ ఉండని కాని నీ తల్లి పార్వతమ్మ నా సెల్లగాదా గంగదేవి నా సెల్లగాదా ఎన్ని సత్తాలు తప్పిన గంగ సత్తం తప్పది గంగలో బల వెనుగని ఎవరైనా కప్పబోతున్న గౌతమ నాకు దొరుకుతుందా అని తల్లి సమ్మవ్వ సారమ్మ జగతిలో జగదీశ్వరి అమ్మ శక్తి వెతుంటే వేరే నాగన్నం తయారు చేసి పార్వతమ్మ కింద పడగొట్టిండు భగవంతుడు వేరే కింద పడగొట్టి మా తల్లి పార్వతమ్మ సంతానం దొరకదు నా భర్త పూజలు నేను కట్టలేను పొరుగు పుట్టినకు ఒక అప్పు పుట్టింది కాబట్టి భక్తం నాకు దొరకదా అని అమ్మవారు పర్వతమ్మ కరకరకరకర ఏనాడు ఎత్తుకుంట బాధపడకుండా వస్తుండగా వచ్చేది తోలోపల లోకాల శంకరుడు రామ రామ స్వామి సదా సాంబ శివుడు లోకాల హరుడు లోకాల శంకరుడు కళ్ళవారు చూస్తున్నాడు తిరిగిన భక్తి తిరుపుర భక్తి ఋషులన్నీ కావాలని అస్తం నింపుకొని పిరికను మీకు భూమి వచ్చి మాటలు మంత్రాలు మర్చిన క్రియలు ఎల్లల వేదాలు తండ్రి కొన్ని తిరుమంత్రాలు కోటే ఇన్ని భూమి తరి మీద వచ్చే తోమల్ల ఎంత ఉన్నది రామ
నా భర్తతో నేను చెత్త పంచము కట్టుకొని వచ్చిన కోటి వేల మందిని కొడుకులను 700 మంది బిడ్డలు అంటే పురుగముట్టని పుష్పం కప్పముట్టని గౌతం సెలవైన భర్తను తీసుకొచ్చి నవకోటి లింగాల పూజ చేస్తే కోటి వేల మంది కొడుకులను 700 మంది బిడ్డలు నాకు ఇస్తున్నాడు. ఆ పువ్వుల గురించి తిరుక్కుంటూ 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 వస్తున్నదండి. ఎక్కడ నాకు నీళ్లు దొరకలేవు, ఎక్కడ నాకు పువ్వులు దొరకలేవు, ఎక్కడ నాకు భర్తలు దొరకక తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తున్నదండి. మల్లెకోటలో పువ్వులు కనబడుతున్నాయి. ఇందులో ఒకరు వెళ్ళిన బాయి వెళ్ళిన బాయి లోపల తెల్లగా పాల పాల నీళ్ళు ఉన్నాయి. స్నానం చేసి ఈ భుజ వస్తువులు పట్టుకొని పోతున్నాయ్యా. చూసారా మంచిది పొరపాటు. ఆయన ఎప్పుడు సరే ఇవి తిరుగుడు సరే సింపరి తెచ్చి తిరుగుడు. ఏం తిరుగుడు పాడబడ్డది? పురుగు ముట్టని పుష్పము, కప్పు ముట్టని గౌతము, చెడలేని పత్రి ఇవన్నీ ఇస్తే కోటి వేల మంది సంతానం, అటుక 100 మంది అడవిల్లు, 700 మంది మొగ విలగలు, కోటి వేల మంది సంతానాన్ని మొగడిస్తా అన్నాడా? అవును. అవన్నీ తెచ్చినాక నేను కూడా ఇస్తా. నీ దగ్గర ఉన్నాయా? అవి ఉంటే రేకుంటుంది మా ఇస్తా నేను. అంత దగ్గర ఉన్నాయా పిల్లల పురుగులు? ఎందుకు తెలిసిన సిరీస దవాఖాని కొంచెం అంత కొంచెం కాకపోతే భగవంతుందయ్యా. అతని పురుగులు అయిపోయి మీ దగ్గర సంతానం ఉన్నట్టుంటే నా దగ్గర మత్తుకునే కనిపించడం లేదు నాకు. ఏం చేయాలి? అదే నువ్వు చేసుకోలేదు నిన్న. లేదు లేదు, నేను పుట్టు బ్రహ్మచారిని. ఏం చేయాలి? ఎవడు పిల్లలు ఇయ్యాలి ఇట్లా తయారైన తండ్రి? సంతానం ఇస్తాను. ఇస్తా మరి చెట్టు లేదు పండ. ఉన్నప్పుడు జేబుల పైసలు ఉంటే చేప అడుగుతున్నా, లేకపోతే అప్పుడు తీసి చేతిలో పెడతాం. చెట్టు లేదు పండ అంటే ఉన్నాయంటే కదా. అరే దేనికైనా టైం పడుతుంది. ఇత్తు పెట్టగానే మొలకం వస్తుందా అనుకోగానే అది అవుతుందా? టైం పడుతుంది. మరి ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇది ఇస్తా అంటే నువ్వు మంచిగా స్నానం చేసి అనుస్నానం చేసి ఇక్కడ గుడి లోపల పూజలు కట్టు, ఆ గంగల బాయిలు ఉన్న నీళ్లు తీసుకురా, పువ్వులు తీసుకురా, పత్తిలు తీసుకొచ్చి ఇక్కడ పూజ కడితే ఈ లింగాలకు పూజ కట్టి నవ ఈ గుళ్ళల్లో గోపురాలలో పూజ కట్టినావు అనుకో, ఇంకప్పుడు నువ్వు వచ్చే వారి కల్లా నేను తయారు చేసి ఇస్తాను.